నమస్కారం అంతర్జాలపుర ప్రజలందరికీ, నమస్కారం. నమస్సుమాంజలులు. నేను సవ్యసాచి ఫ్రమ్ ది యునైటెడ్ కింగ్డమ్. మీకు ఆల్రెడీ మ్యాన్ ఫ్రమ్ ఎర్త్, 12 యాంగ్రీ మెన్ వీడి గురించి చెప్పేశాను. సో ఈ వీక్ మనం మాట్లాడుకోబోయే సినిమా ఒక పాత సినిమానే, 1997లో రిలీజ్ అయింది. దానికంటే ముందు మనం చెప్పుకోవాల్సింది సినిమా కేటగిరీ, అంటే జానరా ఉంటుంది కదా. మనకైతే ఇట్లా మాస్ సినిమా అని, క్లాస్ సినిమా అని, లేకపోతే ఇట్లా సంగీతం బేస్ సినిమా అని, ఇలా కొన్ని జానరాస్ ఉంటాయి. జనరల్గా మన బాలీవుడ్ కానీ టాలీవుడ్ కానీ ఇవి ఎక్స్ప్లోర్ చేసేవి. హాలీవుడ్లో వీటితో పాటు ఇంకొన్ని విచిత్రమైన జానరాస్ ఉంటాయన్నమాట. ఇది మ్యాథమెటిక్స్ అనేది ఒక జానరా కిందకి తీసుకోవచ్చు. హాలీవుడ్లో చాలా సినిమాలు వచ్చాయి, ఇది దాంట్లో మ్యాథమెటిక్స్ అనేది ఒక ఇంటెగ్రల్ పార్ట్ ఆర్ డిఫరెన్షియల్ పార్ట్ ఆర్ పార్షియల్ డిఫరెన్షియల్ పార్ట్. సో మ్యాథమెటిక్స్ అనేది ఒక క్యారెక్టర్లా సినిమాలో చాలా సినిమాలు వచ్చాయన్నమాట. అంటే సినిమా మొత్తం మ్యాథమెటిక్స్ చుట్టూ తిరుగుతుంది, ఆర్ మ్యాథమెటిక్స్ మొత్తం సినిమా చుట్టూ తిరుగుతుంది. సినిమాలో మ్యాథమెటిక్స్ ఒక రియల్ క్యారెక్టర్లా తీసుకొస్తారు, ఆర్ మ్యాథమెటిక్స్ అనే దాని మీద వాళ్ళకు ఉండే రెస్పెక్ట్, ఫిల్మ్ మేకర్స్కి ఉండే రెస్పెక్ట్ మొత్తం ఆ మూవీలో మాకు కనిపిస్తుంది కొట్టొచ్చినట్టు. అది మ్యాథమెటిక్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి అలాంటి సినిమాలు అంటే పిచ్చి ఉంటుందన్నమాట. నాకు చిన్నప్పటి నుంచి గణితం అంటే చాలా ఇష్టం. అలాగని నాకు ఎప్పుడు 100 మార్కులు రాలేదు గణితంలో, మ్యాథమెటిక్స్లో. కాకపోతే బాగానే వచ్చేవి మార్కులు. మార్కుల కంటే కూడా నాకు ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ అవన్నీ ఉంటాయి కదా, అది బాగా అనిపించేది అన్నమాట. ఒక ప్రాబ్లం ఉంది, దాన్ని కరెక్ట్గా సాల్వ్ చేసినప్పుడు వచ్చే ఫీలింగ్ ఒకటి ఉంటుంది చూసారు, అమేజింగ్ అండి. నిజంగా ఆ ఫీలింగ్ అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది, అది మ్యాథమెటిక్స్ అంటే ఇష్టం ఉంటేనే వస్తుంది ఆ ఫీలింగ్, లేదంటే రాదు. సో ఈ మ్యాథమెటిక్స్ జానరాలో ఉండే మూవీస్ చాలా ఉన్నాయి. మీకు తెలిసే ఉంటుంది జాన్ నాష్, బ్రిలియంట్ మ్యాథమెటిషియన్. ఆయన జీవితం దాని మీద బేస్ చేసుకుని బ్యూటిఫుల్ మైండ్ అనే సినిమా వచ్చింది, రసల్ క్రో గారు అద్భుతంగా చేశారు. ఆ తర్వాత ఇంకా 2-3 సినిమాలు వచ్చాయి అలాంటివి, చాలా ఫేమస్ అయినవి. అలా కాకుండా కొన్ని ఫేమస్ కాని సినిమాలు కూడా ఉన్నాయి, వాటి గురించి చెప్పుకుందాం. ఈ మ్యాథమెటిక్స్ జానర్లో ఉండే మూవీస్లో ఒకటి రెండు ఈ సిరీస్లో నేను చెప్తాను మీకు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా అదే కోవలోకి వస్తుంది. దీని పేరు గుడ్ విల్ హంటింగ్. మీరు చూసే ఉంటారు, సినిమా బాగా ఫేమస్ అయింది, కానీ 1997లో వచ్చింది. దీంట్లో మ్యాట్ డేమన్, ఇంకా బెన్ అఫ్లెక్, ఇంకా రాబిన్ విలియమ్స్ వీళ్ళు మెయిన్ క్యారెక్టర్స్ అన్నమాట. మ్యాట్ డేమన్ అంటే మీకు తెలిసే ఉంటుంది, లాస్ట్ ఇయర్ అంగారక గ్రహం మీద బంగాళాదుంపలు పండించాడు. కానీ ఇది ఒక 20 ఇయర్స్ బ్యాక్ వచ్చింది, అప్పటికి ఆయన ఇంకా స్టార్ కాలేదు, పెద్ద హీరో కాలేదు. ఆయనే ఈ సినిమా రాశాడు అనమాట. అంటే స్టోరీ రాసింది మ్యాట్ డేమన్, బెన్ అఫ్లెక్ ఇద్దరు కూర్చొని స్టోరీ రాశారు. సినిమాలో సెంట్రల్ క్యారెక్టర్ ఏమో మ్యాట్ డేమన్, బెన్ అఫ్లెక్ సపోర్టింగ్ క్యారెక్టర్, అలాగే రాబిన్ విలియమ్స్ కూడా సపోర్టింగ్ క్యారెక్టర్ అవుతారు. రాబిన్ విలియమ్స్ అంటే తెలుసు కదా మీకు, జుమాన్జీ, గుడ్ మార్నింగ్ వియత్నాం, ఇటువంటి చాలా సినిమాలు చేశాడు ఆయన. జనరల్గా ఇట్లా ఫీల్ గుడ్ మూవీస్ ఇలాంటివి జానరాలో ఆయన ఎక్కువ సినిమాలు చేశారు. కానీ కొద్ది కాలం కింద కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల పాపం ఆయన సూసైడ్ చేసుకుని చనిపోయారు, అది వేరే విషయం. చాలా బ్యాడ్ డెవలప్మెంట్ అది. బట్ అదర్ దెన్ దాట్ ఆయన మూవీస్ ఉంటాయి చూడండి, అద్భుతమైన మూవీస్ అండి. ఒకటి ఈ మొహబ్బతే వచ్చింది కదా, మొహబ్బతే సినిమా కొంచెం ఇన్స్పైర్ అయిందనే చెప్పొచ్చు. డెడ్ పోయిట్స్ సొసైటీ, దాంట్లో రాబిన్ విలియమ్స్ యాక్షన్ అంటే అదిరిపోయిందండి. అది కాకుండా గుడ్ మార్నింగ్ వియత్నాం, దీంట్లో కూడా ఆయన యాక్షన్ సూపర్. ఇంకా జుమాన్జీ ఇలాంటివన్నీ చెప్పాల్సిన అవసరం లేదు మీకు, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. సో ఆయన కూడా ఈ సినిమాలో ఉన్నారు, ఈ గుడ్ విల్ హంటింగ్లో. సో మీరు ఈ సినిమా నెట్ఫ్లిక్స్ ఆల్రెడీ ఉంది, నెట్ఫ్లిక్స్ అకౌంట్ ఉంటే నెట్ఫ్లిక్స్లో చూడండి, లేదంటే ఐ థింక్ ఇట్ ఈస్ ఆన్ ఆల్మోస్ట్ ఎవ్రీ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్. సినిమా కొంచెం ఓపికగా చూడండి ఓకేనా, ఎందుకంటే ఫస్ట్ 10-15 మినిట్స్ మీకు అంత ఇంట్రెస్టింగ్ అనిపించకపోవచ్చు, ఎందుకంటే కాంటెక్స్ట్ మొత్తం సెట్ చేసే ప్రక్రియలో కొంచెం స్లో స్లోగా ఉంటుంది ప్రోగ్రెస్. కానీ కొంచెం ఓపికతో చూడండి, ఫస్ట్ కొన్ని మినిట్స్ తర్వాత సినిమాలోకి మీరు ఇట్లా లోపలికి వెళ్ళిపోతారు, ఇంకా బయటకు రారు,
ఇంకా బయట లోకం అవన్నీ మిస్ అయిపోతారు. 2 అవర్స్ మీరు ఆ గుడ్ విల్ హంటింగ్ మూవీలోనే ఉంటారు. సో ఆ ఫస్ట్ 15 మినిట్స్ కొంచెం ఓపిగ్గా చూడండి, ఓకేనా? ఈ సినిమా గురించి, గుడ్ విల్ హంటింగ్, ఈ సినిమా గురించి మీకు చాలా విషయాలు చెప్పాలి. దానికంటే ముందు ఒక చిన్న క్లారిఫికేషన్ ఇద్దామనుకుంటున్నాను. ఈ మ్యాథమెటిక్స్ జోనర్ మూవీస్లో మ్యాథమెటిక్స్కి ఒక ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. హోల్ మూవీ లో మ్యాథమెటిక్స్ అంతర్లీనంగా ప్రతి చోట కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ పర్టికులర్ మూవీలో మ్యాథమెటిక్స్ అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది. ఈ ప్రొటాగనిస్ట్ మ్యాట్ డేమన్ మ్యాథ్స్లో ఒక బ్రిలియంట్ పర్సన్ అనమాట. అతని మైండ్ ఇట్ వర్క్స్ ఇన్ మిస్టీరియస్ వేస్. మొత్తం మ్యాథమెటిక్స్ అతనికి చాలా న్యాచురల్గా వచ్చేస్తుంది అనమాట. అతను ఈ సినిమాలో ఒక చోట ఒక డైలాగ్ ఉంటుంది, ఇప్పుడు మొజార్ట్ కానీ బీథోవెన్ కానీ వాళ్ళకి మ్యూజిక్ న్యాచురల్గా ఎలా వచ్చేస్తుందో ఇతనికి మ్యాథమెటిక్స్ అనేది అలా వచ్చేస్తుంది అని. సో అది యాక్చువల్లీ ఇతను ఎలా అఫెక్ట్ చేస్తుంది అన్నది ఈ సినిమాలో డిస్కస్ చేస్తారు. ఒక పర్టికులర్ పర్సన్ ఇంత మంచి గిఫ్ట్ ఉంది, కానీ అతనికి ఉండే మిగతా ప్రాబ్లమ్స్ ఆర్ అతను చిన్నప్పటి నుంచి పెరిగిన విధానం వల్ల ఈ గిఫ్ట్ ఉండి కూడా అతను పైకి వెళ్ళలేని పరిస్థితి ఒకటి ఉంటుందన్నమాట. అక్కడే ఈ సైకాలజిస్ట్ రాబిన్ విలియమ్స్ పిక్చర్లోకి వస్తారు. ఇతనితో కౌన్సిలింగ్ సెషన్స్ స్టార్ట్ చేస్తారు. ఇదంతా కొంచెం మీకు ఆ డియర్ జిందగీ ఈ మధ్య చూసుంటారు సినిమా, కొంచెం ఆ టైప్లో అనిపిస్తుంది. కానీ దేర్ టూ డిఫరెంట్ మూవీస్. డియర్ జిందగీకి దీనికి ఏం సంబంధం లేదు, అపార్ట్ ఫ్రమ్ ద ఫ్యాక్ట్ దట్ బోత్ డీల్ విత్ థెరపీ, రైట్? అది పక్కన పెడితే రెండింటికి ఏం పెద్ద సంబంధం లేదు. ఈ సినిమాలో రాబిన్ విలియమ్స్కి సైకాలజిస్ట్ రోల్ ఇచ్చినా అది ఏ విధంగా ఉంటుంది అంటే, అక్కడ రాబిన్ విలియమ్స్ మ్యాట్ డేమన్కి హెల్ప్ చేస్తున్నాడా లేక మ్యాట్ డేమన్ రాబిన్ విలియమ్స్కి హెల్ప్ చేస్తున్నాడా అన్న ఇట్లా డౌట్ వస్తుంది మనకి. ఆ థెరపీ సెషన్స్లో ఇద్దరికి వాళ్ళకి దే హ్యావ్ లాట్ ఆఫ్ యూనో థింగ్స్ ఇన్ దర్ క్లోజెట్, దాని నుంచి బయటపడడానికి ఇద్దరు ట్రై చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో మూవీ చూస్తున్నప్పుడు మనకి ఇది మ్యాట్ డేమన్ని క్యూర్ చేస్తున్నారా లేకపోతే రాబిన్ విలియమ్స్ని క్యూర్ చేస్తున్నారా లేకపోతే ఇంకేమైనా జరుగుతుందా, మనకు కొంచెం అర్థం కాకుండా ఉంటుంది. అదే సినిమాలో పాయింట్ అదే. సో మ్యాట్ డేమన్, రాబిన్ విలియమ్స్ ఇంకా మ్యాట్ డేమన్ గర్ల్ ఫ్రెండ్ వీళ్ళ మీదే సినిమా తిరుగుతూ ఉంటుంది, వీళ్ళ చుట్టే సినిమా తిరుగుతూ ఉంటుంది. ఈ సినిమా ఇంతకంటే ఎక్కువ చెప్పానంటే సినిమాలో ఉండే థ్రిల్ పోతుంది. మీరే చూడండి సినిమా, చూసి మీ ఒపీనియన్స్ మా ఫేస్బుక్ పేజ్ మైండ్ మీడియా వాళ్ళ ఫేస్బుక్ పేజ్లో కానీ లేదా మాకు ఈమెయిల్ కానీ పంపించండి. ఈ సినిమాలో రాసిందేమో మ్యాట్ డేమన్, బెన్ అఫ్లెక్. ఈ సినిమా తీసింది గస్ వాన్ సాంట్ అనే అతను డైరెక్ట్ చేసింది. 10 మిలియన్ డాలర్స్ బడ్జెట్తో తీశారు సినిమా. సినిమా ఏమో సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అయిపోయింది. టోటల్గా బాక్సాఫీస్ దగ్గర 200 మిలియన్ డాలర్స్ కంటే ఎక్కువే సంపాదించింది. సో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ బేసిస్లో ఇది దీనికి ఎదుర్కొట్టే సినిమా ఇంతవరకు రాలేదనుకుంటాను. 10 మిలియన్ డాలర్లు పెడితే 220 పైనే పై చిలకే మిలియన్ డాలర్లు రావడం, వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ మూవీస్ ఇన్ హాలీవుడ్ అనమాట. ఈ సినిమాకి మొత్తం 7 అకాడమీ అవార్డ్ నామినేషన్స్, ఆ తర్వాత ఇంక 2 యాక్చువల్ అకాడమీ అవార్డ్స్, వన్ ఫర్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ రాబిన్ విలియమ్స్, ఇంకోటి ఏంటంటే బెస్ట్ రైటింగ్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే బై బెన్ అఫ్లెక్ అండ్ మ్యాట్ డేమన్. ఈ రెండింటికి యాక్చువల్గా అకాడమీ అవార్డ్స్ వచ్చాయి. అది కాకుండా ఈ రెండు కాకుండా 7 కేటగిరీస్లో నామినేషన్స్ వచ్చింది సినిమాకి. సో మొత్తం 9 అకాడమీ అవార్డ్స్ ఇవ్వన్నాయి దీనికి. అది కాకుండా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వచ్చాయి, బెస్ట్ స్క్రీన్ ప్లే, అండ్ దెన్ స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డ్స్ మొత్తం 4 వచ్చాయి. అది కాకుండా అదర్ మేజర్ అవార్డ్స్ ఇంకా చాలా ఉన్నాయన్నమాట. సో ఈ సినిమా వాళ్ళు ఫస్ట్ రాసినప్పుడు చాలా స్టూడియోస్ దగ్గరికి తీసుకెళ్లారు స్క్రిప్ట్ని, కానీ ఎవరు పట్టించుకోలేదన్నమాట. వీళ్ళకి ఆ విషయం ఎలా తెలిసింది అంటే,
అందరూ ఆమె చదివాం స్క్రిప్ట్ చదివాం మాకు నచ్చలేదు అన్నారు, కానీ వాళ్ళు యాక్చువల్లీ స్క్రిప్ట్ చదివారా లేదా అని వీళ్ళకి సరిగ్గా తెలియడానికి ఒక విచిత్రమైన సీన్ ఒకటి రాసి, స్క్రిప్ట్లో ఏమాత్రం సంబంధం లేకుండా ఒక విచిత్రమైన సీన్ ఒకటి రాసి దాన్ని ఆ స్క్రిప్ట్ మధ్యలో పెట్టారనమాట. అది ఎంత వ్యాకీ సీన్ అంటే అది బెన్ అఫ్లెక్ అండ్ మ్యాట్ డేమన్ ఇద్దరి మధ్య ఒక సెక్స్ సీన్ అనమాట. వీళ్ళు ఇద్దరు యాక్చువల్లీ దే ఆర్ స్ట్రైట్, దే ఆర్ నాట్ గే, బట్ జనాలు యాక్చువల్లీ అంతవరకు అన్నా చదివారా స్క్రిప్ట్ అని తెలుసుకోవడానికి అలాంటి సీన్ ఒకటి జస్ట్ దాంట్లో ఇంక్లూడ్ చేశారు. ఒకటే ఒక స్టూడియో వాడు వీళ్ళు వెళ్ళినప్పుడు అంతా బాగానే ఉంది కానీ మధ్యలో ఈ సీన్ ఏంటండి అని అడిగాడట. ఆ స్టూడియోనే ఫైనల్గా ఈ సినిమా ప్రొడ్యూస్ చేసింది, మిరా మ్యాక్స్. సో థ్యాంక్ఫుల్లీ అలాంటి సీన్ ఏం లేదు సినిమాలో, మీరు హాయిగా చూడవచ్చు. ఇంకా ఈ సినిమా 2014లో రాబిన్ విలియమ్స్ సూసైడ్ చేసుకుని చనిపోయారు. అప్పుడు ఏమైందంటే ఈ సినిమాలో ఒక సీన్ వస్తుంది బోస్టన్ పబ్లిక్ గార్డెన్, దాంట్లో ఒక బెంచ్ మీద మ్యాట్ డేమన్ అండ్ రాబిన్ విలియమ్స్ కూర్చొని వాళ్ళు అట్లా డిస్కషన్ చేస్తూ ఉంటారు ఆ స్వాన్స్ గురించి దాని గురించి. సో ఆ పర్టికులర్ ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్ వచ్చి ఒక మెమోరియల్ సైట్ లాగా అయిపోయింది. ఆయన 2014లో ఆయన చనిపోయినప్పుడు అందరూ వచ్చి ఆ ప్లేస్లో ఆ బెంచ్ మీద ఇంకా ఫ్లవర్స్ ఇలాంటి వేరియస్ ఐటమ్స్ అవన్నీ అక్కడ పెట్టి శ్రద్ధాంజలి ఘటించారు. ఇంకా ఈ సినిమాలో డైలాగ్స్ కూడా ఫస్ట్ స్క్రిప్ట్ వెర్షన్లో ఉన్నవి చాలా ఉన్నాయి, కానీ ఫైనల్గా షూటింగ్ జరిగేటప్పుడు ఇంప్రాంప్టుగా డైలాగ్స్ చాలామంది ఇలా మార్చేసి చెప్పడం, అది వీళ్ళకి నచ్చి వాటినే ఉంచడం, అవన్నీ చాలా వరకు జరిగాయి. సో ఫైనల్గా ఒక సీన్లో అయితే రాబిన్ విలియమ్స్ అట్లా ఇంప్రాంప్టుగా డైలాగ్స్ చెప్తూ ఉంటే ఒక జోక్ సీన్ అనమాట. అక్కడ వెనకాల బెన్ అఫ్లెక్ ఇంకా నవ్వు ఆపుకోలేక పగలబడి నవ్వుతూ, నిజంగానే నవ్వుతూ, ఇంకా కెమెరామ్యాన్ కూడా నవ్వడం స్టార్ట్ చేసి ఆ కెమెరాకి వచ్చి ఇలా షేక్ అయ్యి అలాంటి సీన్ కూడా ఒకటి ఉంది. దాంట్లో బెన్ అఫ్లెక్ యాక్చువల్లీ నవ్వేది నిజంగా నవ్వు వచ్చి నవ్వుతున్నాడు, కానీ అది యాక్టింగ్ కాదు. ఇలాంటి తమాషా సీన్లు చాలా ఉన్నాయండి సినిమాలో. అంటే మీరు సినిమా చూసినప్పుడు మీకు తెలుస్తుంది, సినిమా చూసిన తర్వాత మీరు ఇంటర్నెట్లో దీని గురించి కొంచెం చదవండి, అప్పుడు ఇలాంటి టిడ్బిట్స్ కూడా చాలా తెలుస్తాయి మీకు. ఇంకా మ్యాట్ డేమన్ మొత్తం కెరియర్లో రెండు పర్సనల్ ఫేవరెట్ మూవీస్ అని చెప్పాడనమాట. ఒకటేమో ద టాలెంటెడ్ మిస్టర్ రిప్లీ, ఇంకోటేమో గుడ్ విల్ హంటింగ్. సో జెమ్ ఆఫ్ ఎ మూవీ తప్పకుండా చూడండి, ఇట్స్ ఈజీలీ అవైలబుల్, నెట్ఫ్లిక్స్లో ఉంది, ఇంకా యూట్యూబ్లో కూడా ఉంది. ఇంకా మీకు దొరకకపోతే మీకు ఇష్టం వచ్చినట్టు చూడండి, బట్ వీలైతే లీగల్గానే చూడండి సినిమా. గుడ్ విల్ హంటింగ్ మూవీ గురించి ఇంతకంటే ఎక్కువ చెప్పడానికి ఏం లేదండి, అంటే చెప్పొచ్చు, చెప్తే మీకు సస్పెన్స్ ఫ్యాక్టర్ వా ఫ్యాక్టర్ అది పోతుంది, కాబట్టి నేను ఇంతకంటే ఈ మూవీ గురించి ఏం చెప్పదలుచుకోలేదు. మీరు సినిమా చూడండి, చూసి మీ ఒపీనియన్ ఏంటో, మీకు నచ్చిందా లేదా అన్నది నాకు చెప్పండి, ఓకేనా? సో నెక్స్ట్ టైం కూడా నేను నెక్స్ట్ వీక్ కూడా నేను ఒక మ్యాథమెటిక్స్ బేస్డ్ మూవీనే తీసుకుంటున్నాను, కానీ అది ఇంకొంచెం ఎక్కువ మ్యాథమెటిక్స్ ఉంటుంది. దీంట్లో ఈ గుడ్ విల్ హంటింగ్లో ఫోకస్ వచ్చి హ్యూమన్ రిలేషన్షిప్స్, బాడీ సైకాలజీ, దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలి అనేది సెంట్రల్ థీమ్ అయితే, నేను నెక్స్ట్ వీక్ మాట్లాడబోయే సినిమా కంప్లీట్లీ మ్యాథమెటికల్ ప్యాటర్న్స్ మీద ఒక మూవీ. అలా అని ఆ మూవీ బోరింగ్గా ఏమి ఉండదు, డాక్యుమెంటరీ లాగా ఏమి ఉండదు, దాంట్లో చాలా డ్రామా ఉంది, చాలా ఎమోషన్స్ ఉన్నాయి. ఆ సినిమా మ్యాథమెటిక్స్లో ఒక వెరీ ఫండమెంటల్ కాన్సెప్ట్ దాని మీద బేస్ చేసింది. ఒక సర్కిల్ సర్కంఫరెన్స్కి డయామీటర్కి ఉన్న రేషియో, ఆ రేషియో పై అని ఇప్పటికే మీరు గెస్ చేసుంటారు. సో ఆ మూవీ పేరే పై. సో దాని గురించి మనం నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం. ఇంకా మీ ఫీడ్బ్యాక్ మాకు చాలా అవసరం అండి, చాలా ఇంపార్టెంట్. మేమేదో ఈ సినిమాలు తీసుకొని ఒక్కొక్కటిగా తీసుకొని దాని గురించి ఏదో 20 మినిట్స్ 30 మినిట్స్ బాగేస్తూ ఉన్నాం, కానీ మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ ఇలాంటి ప్రోగ్రామ్ నుంచి,
ఏ సినిమాల గురించి నేను మాట్లాడాలి అనుకుంటున్నారు? ఒకవేళ నేను ఇంగ్లీష్ సినిమాల గురించి మాత్రమే మాట్లాడాలా, లేకపోతే హిందీ, తెలుగు, తమిళ్ ఇలాంటి సినిమాల గురించి కూడా మాట్లాడితే బెటర్గా ఉంటుందా? మీ ఒపీనియన్ ఏంటి, మీ ఫీడ్బ్యాక్ ఏంటి, ఇది మాకు తెలియ చెప్పండి, తప్పకుండా చెప్పండి. ఎందుకంటే మేము ఇది ఈ మధ్యనే స్టార్ట్ చేశాం, ఒక పర్టికులర్ థాట్ ప్రాసెస్తో స్టార్ట్ చేశాం, కానీ మీకు యాక్చువల్ లిజనర్స్కి ఏది మోర్ యూస్ఫుల్గా ఉంటుంది, ఏది మోర్ బెనిఫిషియల్గా ఉంటుంది అన్నది మాకు తెలిస్తే మేము కూడా ఈ ప్రోగ్రామ్ని తదనుగుణంగా అన్వయించుకొని మీకు కావాల్సినట్టు ప్రజెంట్ చేయగలుగుతాం. సో అప్పుడు మీకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, అంటే మీరు పెట్టిన టైం ఈ ప్రోగ్రామ్ వినడానికి, ఇట్ విల్ బి బెటర్. సో ఇట్స్ గోయింగ్ టు బి ఎ విన్ విన్ సిచ్యుయేషన్. మీరు మీ ఫీడ్బ్యాక్ మాకు చెప్తే నేను దాని తగినట్లు ప్రోగ్రామ్ని మార్చి మీకు కావాల్సిన కంటెంట్ మీకు అందజేయడానికి వీలు పడుతుంది. సో తప్పకుండా చెప్పండి, మైండ్ మీడియా వాళ్ళ వెబ్సైట్, వాళ్ళ ఫేస్బుక్ పేజ్లో మీ కామెంట్స్ పెట్టండి, లేదంటే ఈమెయిల్ చేయండి. వాళ్ళ పేజ్లో ఈమెయిల్ ఐడీస్ అన్నీ ఉన్నాయి, అవి నాకు ఎలాగూ ఫార్వర్డ్ చేస్తారు. దాన్ని బట్టి నేను ఈ ప్రోగ్రామ్ స్ట్రక్చర్ని ఇలాగే ఉంచడమా లేకపోతే మార్చడమా అన్నది మీతో షేర్ చేసుకుంటాను. సో లుకింగ్ ఫార్వర్డ్ టు హియరింగ్ ఫ్రమ్ యూ ఆల్. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం పై సినిమాతో. అంతవరకు సెలవు, హ్యాపీ సంక్రాంతి.